జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 27వ సర్గలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చెప్పుకుందాం. 27th సర్గ ఫస్ట్ శ్లోక టు 10th శ్లోక. సీతమ్మ వారు రాక్షస స్త్రీలంతా కూడా బాధ పెడుతూ ఉంటే రాక్షస స్త్రీలని శపిస్తున్నట్టుగా ఆక్రోశంతో లంకా నగరం అంతా కూడా ఎట్లా నాశనం అయిపోతుందో అమ్మ చెప్తూ ఆ రకంగా మాట్లాడగానే చుట్టూ ఉండేటటువంటి రాక్షస స్త్రీలంతా కూడా చాలా కోపంతో ఇంకా సీతని చంపివేయాలి అని, సీత మరణించింది అని రావణుడికి ఇంకా చెప్పటం కోసమని అనుకుంటూ ఉన్నారన్నమాట. ఏకాక్షి అనేటటువంటి కొంతమంది రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ దగ్గరికి వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి, ఇంకా సీత నువ్వు ఎంత చెప్పినా వినేటట్టుగా లేవు గనక ఎట్లాంటి మేము చూపించేటటువంటి ఆదరానికి తగినటువంటి దానివి కాదు, కనుక ఇప్పుడే నిన్ను భుజించేస్తాం, నిన్ను ఇప్పుడే తినేస్తాం అని వాళ్ళంతా కూడా భయపెట్టిస్తూ ఉంటే, అప్పటిదాకా మరొక స్త్రీ, వృద్ధ రాక్షస స్త్రీ, ముసలావిడ, ఒక ఆవిడ త్రిజట అని ఒక ఆవిడ పడుకొని ఉందన్నమాట. అప్పటిదాకా పడుకొనుంది, అప్పుడే లేస్తుంది. లేచి మిగతా వాళ్ళందరితో చెప్తుందన్నమాట, రాక్షస వనితల్లారా ఆపండి, జనకపుత్రికైనటువంటి దశరథ మహారాజు కోడలైనటువంటి అందరికీ పూజ్యురాలైనటువంటి సీతమ్మని తినకండి, ఇప్పుడే తినాలనుకుంటే నన్ను తినండి, ఎందుకంటే నేను ఒక భయంకరమైనటువంటి ఒళ్ళు గగుర్పాటు కలిగించేటటువంటి కళ కన్నాను, అట్లాంటి కళ దాంట్లో ఈ రాక్షసులందరూ కూడా నశించిపోయినట్టుగా రామచంద్రుడి యొక్క అభ్యుదయాన్ని సూచిస్తుంది ఆ కళ అని త్రిజట చెప్పగానే, అప్పటిదాకా ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా తినాలి సీతమ్మని అనుకునేటటువంటి వారంతా కూడా ఒక్కసారి భయపడ్డారు. అప్పుడు అడుగుతున్నారు, త్రిజట నువ్వు నీకు కనిపించినటువంటి కళ ఎట్లాంటిదో, నీ స్వప్నం ఎట్లాంటిదో మొత్తం అంతా కూడా మాకు చెప్పు అని త్రిజటని అడిగితే, అప్పుడు త్రిజట చెప్తుందన్నమాట, పొద్దున్నే చూసింది కనుక ప్రాతకాలంలో వచ్చినటువంటి స్వప్నం నిజమవుతుంది అనేటటువంటిది నమ్మకం శాస్త్రం కూడా. ఆ కళనంతటిని కూడా త్రిజట చెప్తోంది. ఏమని, రాముడు లక్ష్మణ సమేతుడుగా మంచి అద్భుతమైనటువంటి తెల్లనైనటువంటి మాలలు ధరించి, వస్త్రాలను ధరించి, ఏనుగు దంతములతో చేయబడినటువంటి అత్యంత సుందరమైనటువంటి 1000 హంసలతో కూర్చబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పల్లకిని ఎక్కి వారంతా కూడా ఆకాశంలో వస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది. సీతమ్మ కూడా మంచి వస్త్రాలను ధరించి కొండపై ఎక్కి, కొండపైన ఉన్నటువంటి సూర్యుడికి ఎట్లాంటి కాంతి ఉంటుందో అట్లాగా రామచంద్రుడితో ఉన్నటువంటి సీతమ్మని నేను చూశాను అని త్రిజట ఈ రాముడికి సీతమ్మ వారికి కలిగేటటువంటి శుభ సూచకములతో ఉన్నటువంటి స్వప్నాన్ని గురించి త్రిజట మిగతా రాక్షస స్త్రీలందరికీ కూడా తెలియజేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ద డీమన్స్ స్టార్టెడ్ టార్చరింగ్ విత్ హార్ష్ వర్డ్స్ టు సీతమ్మ, సీతాదేవి ఆల్సో ఫెల్ట్ లైక్ సేయింగ్ ఫ్యూ థింగ్స్ టు దెమ్. సీతమ్మ సెడ్, సూన్ దిస్ ఎంటైర్ లంక, the kingdom is going to be a graveyard. Soon in this entire Lanka everybody will be started crying and crying. That is going to be happening very soon. When all the demons heard Sitamma saying all those harsh words back, they felt like it is no more waiting, no more leaving this. So they said that we are now going to eat you away. The message will be sent to Ravanasura saying that Sita is no more. Sita is eaten away by all the demons. Like that they were about to eat away Sitamma. At that time there was one other demon, elderly demon who was also sleeping. Her name is Trijata. She got up immediately. She said, "Come on, stop there. Don't eat Sitamma now. I am going to tell you something which is really dreadful.
I got one dream early in the morning, in which I have seen this entire dynasty of this demons, Rakshasa Vamsam, everything is going to be destructed very soon. The Swapnam, the dream which I have seen early in the morning, usually going to come true. So let me tell you what kind of dream I have seen. Ramachandra Swami is coming along with Lakshmana Swami with all kind of decorations, and in such a very big pallak, and in a beautiful simhasanam. Also Sitamma there right next to Sir Ramachandra Swami. So this is giving me a very good omen about Ramachandra Swami and Sitamma, but a bad omen for the entire dynasty of Rakshasa. This Lanka Nagaram is going to be completely destructed very soon. Like that, Trijata started telling about the dream that she got to all her friends and stopped them from eating Sitamma away. With that scene running in our mind, with meditation upon Sri Anjaneya Swami, let us repeat. Hanumadhyanam chestu cheppukundam. Adha saptavimsasargaha ityuktaha sitaya ghora rakshasyaha क्रोधमूर्छिताः काश्चित् जग्मुः तदाख्यातुं रावणस्य तरस्विनः ततस्सीताम् उपागम्य राक्षस्यो घोरदर्शनाः पुनः परुषम् एकार्धम् अनर्धार्धम् अधाब्रुवन् अद्येदानीम् तवानार्ये सीते पापविनिश्चये राक्षस्यो भक्षयिष्यन्ति मांसमेतत् यथा सुखं सीतां ताभिः अनार्याभिः दृष्ट्वा संतर्जितां तदा राक्षसी त्रिजटा वृद्धा शयाना वाक्यमब्रवीत् आत्मानं खादता नार्या न सीतां भक्षयिष्यध जनकस्य सुतामिष्टां स्नुषां दशरथस्य च स्वप्नो ह्यद्य मया दृष्टो दारुणो रोमहर्षणः राक्षसानां अभावाय भर्तुरस्य भवाय च एव मुक्ताः त्रिजटया राक्षस्यः क्रोधमूर्छिताः सर्वा एवाब्रुवन् भीताः त्रिजटां
तामिदं वचः कथयस्व त्वया दृष्टः स्वप्नोऽयं कीदृशो निशि तासां श्रुत्वा तु वचनं राक्षसीनां मुखाच्युतं उवाच वचनं काले त्रिजटा स्वप्नसंश्रितं गजदन्तमयीं दिव्यां शिबिकां अन्तरिक्षगां युक्तां हंससहस्रेण स्वयं आस्थाय राघवः शुक्लमाल्या अम्बरधरो लक्ष्मणेन सहागतः स्वप्ने च अद्य मया दृष्टा सीता शुक्लाम्बरावृता सागरेण परिक्षिप्तं श्वेतं पर्वतमास्थिता रामेण संगता सीता भास्करेण प्रभायधा ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।